కల్కి అని ఆ అవతారం రాలేదు, కానీ మనకి వ్యాసవాక్కు ప్రమాణం, వ్యాసుడు చెప్పాడు కాబట్టి అది ప్రమాణం. పదవావతారమైనటువంటి కల్కి అవతారము ఎప్పుడొస్తుందో వ్యాసభగవానుడే చెప్పాడు. అసలు ఎక్కడ స్వాహాకారము వషట్కారము ఇవి రెండు వినపడవు, అంటే ఇక యజ్ఞము యాగము అనేటటువంటి క్రతువులు ఉండవు. గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమైపోతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రుల్ని చూసే బిడ్డలు ఉండరు. భర్తని గౌరవించే భార్య, భార్యని చూసే భర్త లోకంలో ఉండరు. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరములకే పూర్తయిపోతుంది. స్త్రీలు కేశపాశములను విరబోసుకుని తిరగడమే లోకంలో పెద్ద విశేషమైనటిదిగా అయిపోయి జట వేసుకునేటటువంటి సాంప్రదాయం విచ్ఛిన్నమైపోతుంది. అయిపోయిన తరువాత లోకంలో పురుషులు 18 సంవత్సరాలకే మరణించడం ప్రారంభమైపోయి ఆయుర్దాయాలు క్షీణించిపోయిన తరువాత ఆ సమయంలో శంబళ అనేటటువంటి గ్రామంలో విష్ణుయశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుని కడుపున కల్కి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు పదవతారంగా వస్తారు. అది ఎప్పుడు అంటే కలియుగం చిట్ట చివరిలో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించారని గుర్తేమిటంటే పాపులందరికీ భంగధర వ్యాధి వస్తుంది. అంటే ఆసనమునందు పుళ్ళు పుట్టి నెత్తురు కారిపోతుంది. కారిపోయి వాళ్ళంతట వాళ్లే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతారు. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి. పరమ పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు. ఆయన శ్వేతాశ్వాన్నెక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులై రాజ్యాలు ఆక్రమించినటువంటి వాళ్ళు, అధికారానికి తగినటువంటి అర్హతలు లేకపోయినా సింహాసనాల మీద కూర్చొని పరిపాలన చేసే ప్రభువులందరినీ దునుమాడతాడు. దునుమాడిన తర్వాత కలియుగం పూర్తయిపోయి కృతయుగ ప్రారంభం అవ్వడానికి జలప్రలయం సంభవించి నీళ్లు వచ్చి భూమండలాన్నంతటినీ కప్పేస్తాయి. కలియుగం చిట్ట చివరిలో వచ్చేటటువంటి అవతారం కల్కి అవతారం. కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించినా నమస్కరించినా పాపబుద్ధి పోతుంది. అంత గొప్ప అవతారం కల్కి అవతారం. మనకి కలియుగంలో ఈ అవతారాలలో మనం ఏ ఒక్క అవతారాన్ని కూడా మనం చూశాము అనేటటువంటి తృప్తి మనకుండదు కదా. ఎందుకంటే మత్స్యావతారం, కుర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, పరశురామావతారం, రామావతారం వీటిల్లో కానీ, లేదా ద్వాపరయుగంలో వచ్చిన కృష్ణావతారం కానీ ఏవైనా సరే భక్తితో అనుసంధానం చేస్తే ఇప్పటికీ అనుగ్రహిస్తాయి. అసలు పరశురామ